తల్లికి పిల్లలు ఎప్పుడు సమానం అంటారు. నా దృష్టిలో అది ఒక ఒక మిత్, అలా ఎప్పుడు ఉండదు. ఎవరో ఒకళ్ళ మీద కొంచెం ఒక ఒక పావు కిలో ఎక్కువ ఉంటుంది. అలా మీ ముగ్గురు పిల్లల్లో రామ్ గోపాల్ వర్మ గారి మీద మీకు ఏమన్నా ప్రేమ ఎక్కువ ఉంటుందా? నా ముగ్గురు సమానం, నేను ఇది నిజంగా చెప్తున్నాను. నా ముగ్గురు సమానం అంటే ఒకళ్ళ మీద ఎక్కువ ఏం లేదు ముగ్గురులో కూడా. మరి అందరినీ కొట్టేవారు మీరు? ముగ్గురు కొడు, ఒకళ్ళు తప్పు చేస్తే ముగ్గురు కొట్టేది. అయితే ఇంకా అది ఏంటి, ఎందుకు అది, ఎందుకు సంవత్సరాలు అడగల వాళ్ళు నన్ను అడిగారు. ఎవరు ముగ్గురులో ఒకళ్ళు వాడు తప్పు చేస్తే నన్ను కొడతాను ఏంటంటే, అది మిగిలిన ఇద్దరు నవ్వుతున్నారు కదా అందరినీ కొడితే కూడా. మళ్ళీ ఇదో చూడండి, విజయ కోటి నవ్వేవారు. ఇప్పుడు నన్ను కొడతా ఉంటే వాళ్ళు ఇద్దరు నవ్వారు, నేను ఆల్రెడీ మన మీద అండి, ఇది సైకోపాత్ అండి ఇది. అప్పుడు ముగ్గురే మీరు కొట్టే టైప్ లాగా అసలు కనిపించట్లేదమ్మా, ఆశ్చర్యంగా ఉంది. అయితే ఎంత అల్లరి చేసి మీరు కొట్టుంటారో ఇప్పుడు ఊహించుకోగలుగుతున్నాం. సరే వర్మ గారు చిన్నప్పుడు చేసిన, కానీ ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు మా నాన్న మీద కోపం కొడితే మనం నన్ను కొట్టేది, అది మమ్మల్ని నాన్న మీద ఏదో కోపం వచ్చింటే ఎవరో ఒకరు మీరు తీసుకోలేదు కాదు. 7 ఇయర్స్ ఏజ్ లో ఎవరినంటే, అమ్మ నువ్వు నిజంగా నేను తప్పు చేశానని కాదు, నీకు వేరే ఏదో మనసులో పెట్టుకుని కొడుతున్నా అన్నాడు. నేను ఇంక షాక్ అయిపోయాను, షాక్ అయి సిగ్గేసింది. అప్పటి నుంచి చదవడం మొదలు పెట్టేది, అంటే నేను కూడా చూసాను కదా ఏదో నాన్న ఏదో కొంచెం ఏదో అవుతుంది. సైలెంట్గా అక్కడ సైలెంట్ వార్ అవుతూ ఉంటుంది కదా, గమనించేవాడు. చిన్న పిల్లలను కూడా చూడకుండా అంటే మా చెల్లెలి ఇంటికి వెళ్ళిపోయేవాడు. నేను కొడితే 2 రోజులు అక్కడ ఆమె సినిమా, అప్పుడు తనేమో నాకు సినిమాలకు డబ్బులు ఇచ్చి అది ఇదిమాట. అంటే నాకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు అబ్సల్యూట్లీ నాకు అమ్మ కాంట్రిబ్యూషన్ అనేది జీరో. మోస్ట్లీ బయట వాళ్ళు, నాన్నగారు కూడా లేదు. మురళీమాయ ప్రసాద్ మాయ లేకపోతే అమ్మమ్మ వీళ్ళందరూ డబ్బులు ఇచ్చారు కదా చూడటానికి, మిగతా చూడాలి అదో ఇంట్లో వాళ్ళకి తప్పిస్తే ఏది సినిమా చూడటానికి చెప్పింది. ఆ అలవాటు అనేది వాళ్ళు అంటే అప్పుడు ఆబ్వియస్లీ అమ్మ దృష్టిలో నేను చెడగొడుతున్నారు. అట్లా డబ్బులు ఇచ్చి సినిమాలకు వెళ్ళి మా అంకుల్ ప్రసాద్ మాయ అని రోజు కోటేసి వచ్చాడు సినిమా తీసుకెళ్ళడానికి. అప్పుడు ఒకరోజు అమ్మ చెప్పింది, వాళ్ళంతా బాగానే ఉంటారు, నిన్ను వాళ్ళ కంపెనీ కోసం తీసుకెళ్తున్నారు, నీ చదువు సంగతి ఏంటి అని అమ్మ ఒకసారి పెద్ద క్లాస్ పిగింది. అది బాగా గుర్తుంది. ఇంకా ప్రసాద్ మాయని కూడా పిలిచి మాట్లాడాను, బాగానే తిప్పుతున్నావు ఆ పిల్లడిని, నీ కొడుకునైతే తిప్పుతావా అన్నా. అంటే అన్నాడు, నీ కొడుకు నువ్వు కంట్రోల్ పెట్టుకొని వెళ్ళిపోయాడు చెప్పేసి. నీ కొడుకు నువ్వు కంట్రోల్ పెట్టుకో. అది కరెక్టే కదా, ప్రసాద్ తన కొడుకుని తీసుకెళ్ళలేదు ఎప్పుడు నన్ను, అంటే తను చదువుకోవాలి నేనేమో చెడిపోవాలి. నేను చాలా తెలివైన పిల్లడు కదా, కొంచెం వేరే ఇంట్రెస్ట్లు కనపడుతున్నాయి అని చెప్పి ఇంజనీరింగ్ చదివించేస్తే అయిపోతుంది, ఇంజనీర్ అయిపోతాడు. డైరెక్షన్ అనేది లేదు అసలు. నాకు ఫస్ట్ టైం అమ్మకి నేను డైరెక్టర్ అవుతానని ఎప్పుడు చెప్పాను గుర్తులేదు. డెఫినెట్లీ నాట్ బిఫోర్ మ్యారేజ్. ఇంట్లో అంతా కొంచెం ఎక్కువ తెలిసింది నా పెళ్ళైన తర్వాత. నేను ఇప్పుడు ఈ జరుగుతున్న సన్నివేశానికి సందర్భాన్ని బట్టి ఒక్కొక్క పాట లైన్ ఫస్ట్ లైన్ ఉంటే చెప్తాను పాడను. ఇందాకేమో ధరణికి గిరి భారమా, తరువుకు కాయ భారమా, అది ఇప్పుడేమో విన్నావా యశోదమ్మా, ఆ పాట గుర్తుందా? అలా మీకు లీలలు చెప్పేవారా వర్మగారు? అలర్ట్ చేశారు చిన్నప్పుడు? అసలు అలర్ చేసేవాడు కాదు, తన ఇష్టాలు. తర్వాత ఎప్పుడు ఎదిరించి మాట్లాడలేదు. తర్వాత నా మీద కోపం కూడా ఉండేది కాదు. నేను ఇప్పుడు ఇప్పుడంటే ఒక 20 ఏళ్ళ నుంచి అనిపిస్తాను, తను నేనేమనుకునే నన్ను ఏమనుకునేవాడంటే అమ్మ అర్థం చేసుకోవడం లేదు, అలా లేదు, అమ్మ స్వభావం అంతే అని తను ఏమనుకున్నాడో ఆ దారిలో వెళ్ళిపోవడానికి ట్రై చేశాడు తప్ప నన్ను అసలు ఎప్పుడు కన్విన్స్ చేయలేదు, ఎదిరించలేదు, డబ్బులు అడగలేదు. తను కావాలనుకుంటే అమ్మ. ఇంకోటి ఏంటంటే ఆ టైంకి నేను అలా ఆలోచిస్తున్నాను, నువ్వు కూడా నాకు చెప్పడం మానేసావు.
సో ఇప్పుడు నేను తను చెప్పింది అనకుండా నేను వేరేది చేయటానికి, తను కూడా చెప్పడం మానేసి నేను వేరేది చేయటానికి ఉన్న డిఫరెన్స్. నాకు ఎంతసేపు ఏంటంటే ఈ పిల్లడు చాలా తెలివైనడు, ఏదో ఆ సినిమా అంటాడు అది అంటాడు. స్కూల్లో టీచర్ నచ్చలేదని వాడు చెప్పడం, అప్పుడు నాకు ఇంకెంత కోపం వచ్చేస్తుంది, ఆయన ఏం బాగా చెప్పడం లేదని వాడు అని ట్యూషన్ పెట్టేశాను. ఇలా అని షార్ట్ కట్ అనమాట, ట్యూషన్ పెట్టేస్తే ఆ ట్యూషన్ ఆయన ఏం సరిగ్గా చెప్పడం లేదంటే ఇంక నాకు మ్యాక్సిమం వచ్చేసి టీచర్ని అంటావా నువ్వు అని నేను ఎంతసేపు వేరే మూడ్లో ఆలోచించేదాన్ని. తనకి వెళ్ళి క్లాస్ ఎగ్గొట్టేయడానికి అలా అంటున్నాడు అనుకున్నాను. సరే నాకు ఇప్పుడు ఆ టైం నుంచి కూడా ఇప్పుడు అవతల పర్సన్ నుంచి నాకు ఒకట ఏదో ఒక కాంట్రిబ్యూషన్ రావట్లేదు అంటే నా టైం అంతా వేస్ట్ అయిపోయినట్టు నాకు చిరాకు వచ్చేసింది. అదే చెప్పాను అవి, ఆ టీచర్కి ఏమీ తెలియదు ఆడు నాకేం చెప్పేదని. సో అది ఆబ్వియస్లీ ఆ టైంలో పిల్లవాడు వచ్చి టీచర్ కన్నా నాకు ఎక్కువ నాకు తెలుసు నేను అనుకోవచ్చు, బట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీ వర్త్ అని. యా అది ఇంకోటి, ఒక హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీలో 90 వచ్చి హాఫ్ ఇయర్లో 30 వచ్చి ఇదేంటి ఇదేంటి అన్నాను. అంటే నీకు మరి రాలేదా ఈసారి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నాను అనేదాన్ని. అంటే కాదు నాకు వచ్చు రాయి బుద్ధి లేదంటే ఇంక ఎంత కోపం, రాదు అంటే మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు నాకు వచ్చు కానీ నేను నాకు రాయాలనిపించలేదు వచ్చేసాను. ఇప్పుడు దాని వెనకాల సీక్రెట్ ఏంటంటే ఇప్పుడు మార్కులు ఎక్కువ వచ్చినప్పుడు ఆ టైంలో కొన్ని నేను చూడాల్సిన కొన్ని సినిమాలు ఎక్కువ వచ్చి ఉండకపోవచ్చు, ఇంక వేరే పని లేదు కాబట్టి అక్కడ రాసేవాడిని. ఎప్పుడైతే ఈ టైంలో నాకు ఎగ్జామ్ నాకు వచ్చినా కూడా ఆన్సర్ తెలిసినా కూడా జస్ట్ పాస్ మార్కులు 40 ఎంత ఉండేది అప్పుడు, 40 వస్తే చాలు అని మిగతా దగ్గరకొట్టి సినిమా వెళ్ళిపోయాడు. సో ఏమైంది ఆ మూమెంట్ లో మీరు క్వశ్చన్ పేపర్ చూసారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 100% నేను ఇంజనీరింగ్ జాబ్లో ఉన్నాను నాకు తెలుసు తెలుసు. జస్ట్ ఇంజనీర్ ఏదో ఫినిష్ చేయాలి కాబట్టి చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంజనీర్గా కంటిన్యూ అవ్వనని నాకు చాలా క్లియర్ క్లారిటీ ఉంది, విచ్ ఇస్ ద రీజన్ ఐ డిడ్ దట్. యా సో అలా 30 తెచ్చుకుని మీకు నామోషిగా ఉండేది కదా వచ్చి కార్డ్ చూపిస్తే, ఒకసారి 30 ఒకసారి 90. ఇప్పుడు నేను కొన్నిసార్లు అంటే నేను రిగ్రెట్ అయ్యేది చాలా తక్కువ సార్లు. ఇప్పుడు నాకు డొనేషన్ కాయిల్ చేర్పించారు, ఆఫ్కోర్స్ మాకున్న ఫైనాన్షియల్ ఆస్పెక్టు అది. సో నాన్నగారు ఏదో కష్టపడి ఇది మన ఏముంటుందని జనరల్ ఎగ్జామ్ ఉంటుంది కదా JNTU వాటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి నేను వచ్చి ఫాదర్తో ఏం చెప్పాడంటే నేను పాస్ అయితే అందరు పాస్ అవుతారు, అంటే అంత చెత్తగా రాశాను అని గొప్పగా చెప్పాడు. అది చాలా స్టూపిడ్ థింగ్ టు సే, ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడేంటి ఇప్పుడు అక్కడ సీట్ రాదని తెలుసు కాబట్టి ఇప్పుడు మా ఫాదర్ ఎలాగోలు చేసి ఆ డబ్బు ఐ మీన్ హీ హ్యాస్ టు గ్యాదర్ మనీ నాకు డొనేషన్ కట్టడానికి, అంత సింపుల్ థింగ్ కూడా తట్టింది కదా కొన్నిసార్లు. బట్ ఇప్పుడు నేను అలా చెప్పడానికి నేను ఐ ఆల్రెడీ నో నా బ్యాకప్ అయ్యి అవతల వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి అనేది. దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంటర్మీడియట్ టైంలో. బట్ అలవాటు ఎప్పుడు ఉండేది నాకు గబుకి చెప్పేటం అంతా. సో ఇన్ కాంట్రాస్ట్ పేరెంట్స్ ఇద్దరిలో మీకు ఎలా అనిపించేవారు డిఫరెంట్గా నాన్న అమ్మ? అంటే నేను బీటెక్ ఆ టైంకి వచ్చే టైంకి నాకు అసలు అమ్మ ఎప్పుడు నన్ను నా అమ్మతో నేను మాట్లాడటం అమ్మ నన్ను అడగటం అనేది నాకు ఎక్కువ గుర్తులేదు. బికాజ్ ఐ వాజ్ సో మచ్ హెవీలీ ఇన్ టూ విజయవాడ గ్రూపిజము లేకపోతే ఈ అలగా రౌడీలతో తిరగటం ఇలాంటివి చేసేవాడు ఆ టైంలో నేను. దాని వల్ల నాకు ఇంటరాక్షన్ అనేది నా చిన్నప్పుడు వెళ్ళినంత నేను అమ్మ ఎక్కువ ఉండేది కాదు, అట్లీస్ట్ నా మెమరీలో. అప్పుడు ఒకసారి నాన్నగారికి లెటర్ వచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్ మీ ఓడ ఇక్కడ గ్యాంగ్ ఫైట్ స్లాట్లో ఉంటున్నాడని. మరి అప్పుడు నాన్నగారు ఏమో నేను చెప్తే తప్పితే తెలుసుకోలేనంత ఫూలు కాదు నువ్వు, కానీ మనం ఏమో చదువు మీద ఆధారపడి బతుకుతున్నావు అది ఒకసారి గుర్తుంచుకో తర్వాత నీ ఇష్టం అని చెప్పారు. మరి అమ్మ నాన్న దాని గురించి నేను మాట్లాడే తెలియదు. నేను కృష్ణరాజు గారు మీరు వెళ్ళి మాట్లాడండి ప్రిన్సిపాల్తో లెటర్ వచ్చింది కదా అంటే, అంటే నేను వెళ్ళి అక్కడ చేతులు కట్టుకుని నా కొడుకు గురించి చెప్పాలా, వాడికి మనం చెప్పకపోతే తెలియంది ఏం లేదు, నేను వెళ్ళను
తర్వాత కాలేజ్ ప్రిన్సిపల్ మా ఫాదర్ ఫ్రెండ్స్, ఆయన స్టేషన్లో ఏదో కనపడ్డారంట మా నాన్నగారు. అయితే మీ మనవడు ఇలాగ రావడం లేదు క్లాసెస్కి, సరిగ్గా లెటర్ వచ్చింది. మళ్ళీ మా నాన్నగారికి ఆయన కనపడారు. మా నాన్నగారు వచ్చి చెప్పారు, అమ్మ ఇలా ప్రిన్సిపాల్ చెప్పారు సరిగ్గా క్లాసెస్కి వెళ్ళడం లేదంట. అంటే అవును, మాకు లెటర్ వచ్చిందండి అని చెప్పాను. చెప్తే నేను రాము గురించి అంత సీరియస్గా ఏం చేస్తాడో అని ఉండేది కాదు, పూర్తి చేసి వస్తాడులే అని. అది చాలు నాకు, పూర్తి చేసి వస్తే జాబ్ వచ్చేస్తుంది కదా. అప్పుడు వాయా మీడియాగా మురళీమాయని పంపారు కాలేజ్కి. మురళీమాయ వచ్చాడు అప్పుడు. ఆ రోజు రాత్రి ఇద్దరం కలిసి ఒక క్యాబరీ బార్కి వెళ్ళాం, నేను మురళీమాయ నేను తీసుకెళ్ళాను. కానీ ఎప్పుడు ఏంటంటే డబ్బులు ఆడలేదు, గొడవ చేయలేదు, కోపం ఏమి ఉండేది కాదు. జనరల్గా పిల్లలు ఏదో ఒకటి గొడవ చేస్తారు కదా, ఇవ్వకపోతే ఎలాగా మీరు ఇవని అసలు ఎప్పుడు అడగలేదు. ఎన్ని ఇస్తే తీసుకునేవాడు తప్ప నాకు డబ్బులు కావాలి అని ఎదిరించడం, గొడవ చేయడం. మీకు అయితే డబ్బులు ఎలా వచ్చేవి? మోస్ట్గా అది ఒకటేమో 100% నా రిలేటివ్, మా బలక్ష్మ గారి అమ్మ సిస్టరు, లేకపోతే మా గ్రాండ్ మదరు, లేకపోతే 3-4 సోర్సెస్. ఇది కాకుండా నా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేసేవాడినంటే నాన్నగారు 400 రూపాయలు పంపారు నెలకి, అది మెస్ బిల్లు ఇలాంటివన్నీ ఫస్ట్ 2 డేస్లో అయిపోయింది. మిగతా 28 డేస్ అలా వెళ్ళిపోతూ ఉండేది. అప్పుడు ఒకసారి నాకు గుర్తుంది, ఒక ఫ్రెండ్ అన్నాడు, రంగపై వెళ్తాము మనం సినిమాకి వెళ్ళి అక్కడ నుంచి అలంకార్ రెస్టారెంట్కి వెళ్దాం అన్నాడు. నా దగ్గర డబ్బులు ఏమన్నా అంటే అదే పర్లేదు అన్నాడు. అంటే నేను మాటికి నువ్వు ఇస్తున్నావు అంటే నీకు ఇట్లేదు, నీ కంపెనీ కోసం ఇస్తున్నా అన్నాడు. యా కరెక్ట్. అది మీరు ఒకలా చూస్తే ఇప్పుడు నాకు ఎవరైనా డబ్బులు ఎందుకు ఇస్తారో, నేను సినిమా చేస్తూ ఉంటుంది నా కోసం లేదు కదా, నేను చేసే పనికి. సో అప్పుడు ఆడు నా కంపెనీకి వెళ్ళగట్టాడు ఆడితో వస్తే. యా సో ఇప్పుడు నాకు అసలు ఎప్పుడైనా నాకు కావాల్సినప్పుడు డబ్బులు లేకపోవడం అనేది ఎప్పుడు జరగదు, ఏదో చేసి వస్తుంది అది అది. సో ఆ టైంలో మరి నేను ఎప్పుడు అందుకని 400 కన్నా ఎక్కువ కావాలని ఎప్పుడు అడగలేదు. ఎప్పుడు అడగలేదు.